செவிகளாலாரம் நின் கீர்த்திக்கனியும் கவிகளே காலப்பண்டே உரை பத்துற்று புவியுமே பொன்னடும் சக்கரத்து உன்னையே ஆவிபுரி ஆதரி கூ திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பாகவதோத்தமுலரா, திருவாய்மொழி அனே மகா பிரபந்தம்லோ மனம் மூடவ சதகம்லோனி 8వ పత్తులో 6వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. శవిగళాలారనిన్ కీర్తిక్కనియన్నుం కవిగళే కాలపండే తేనురై పత్తుత్తు పువియిన్మేల్ పొన్నెడుం శక్కరత్తున్నయే ఆవివిన్ని ఆదరిక్కుం ஐனதாவியே. ஆழ்வார்லு பகவானுனி யக்க வைபவான்னி அந்தா கூட பாகவத சம்பந்தந்தோ சக்கக தெலுசுகுனே பாக்யம் கலிகி ஈ பாகவத பகவது வைபவாலு ரெண்டிட்டினி கூட எலா அனுபவின்சாலி அனி ఒక్కొక్క ఇంద్రియం ద్వారా కూడా దాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజున ఆళ్వార్లు ఒక్కొక్క ఇంద్రియానికి, అటు కర్ణేంద్రియానికి, అటు శ్రవణే చక్షురింద్రియానికి, మనస్సుకు ఆయా కైంకర్యాలను ఒప్పగించి మళ్ళీ చెప్తున్నారు, ఆహా నా ప్రాణం, నాకు ఒక ఆశ ఉందయ్యా, ఆ ఆశ ఏమిటంటే అని చెప్తున్నారు. ఆశ కూడా ఒక మంచి మార్గం వైపు ఉన్న ఆశ అయితే అది ఎంతో పరమ పవిత్రంగా సాగిపోతుంది. మాకు ఒకటే ఆశ. ఏమిటి ఆశ? స్వామి, నీ గుణకీర్తన చేయాలని, నీ భక్తులతో సాంగత్యం చేయాలని, అనన్యమైనటువంటి నీ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మేము ఎప్పటికప్పుడు వింటూ పరస్పరం కూడా దాన్ని చర్చించుకుంటూ గోష్ఠిలో తిరగాలి అనేటువంటి ఒక ఆశ, ఆ గోష్ఠిని చూడాలి అనేటువంటి ఒక ఆశ, భాగవతోత్తములైనటువంటి వారి యొక్క దర్శనం కలగాలనేటువంటి ఒక ఆశ, వారి స్పర్శనం ఒక ఆశ, వారితో సాంగత్యం ఒక ఆశ, వివిధ భగవద్ వైభవాలన్నీ కూడా తెలుసుకోవాలని ఒక ఆశ, భాగవత ముఖ ఉల్లాసానికై చేయవలసినటువంటి కైంకర్యాలన్నీ చేయాలనేటువంటి ఒక ఆశ. ఇలాగా ఈ లోకమంతా కూడా జగన్మంగళంగా సాగాలనేటువంటి ఒక ఆశ. ఈ ఆశలన్నీ కూడా పరమాత్మ నీకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇలా ఈ ఆశలు నా ప్రాణాన్ని కూడా కోరుకుంటోందయ్యా అంటూ చెప్తున్నారు. శవిగళాలారా నిన్ కీర్తి కవియన్నుం, ప్రభు నీ కీర్తి ఉన్నదే, అది నిన్ కీర్తి కనియన్నుం, నీ కీర్తిని ప్రతిపాదించేటువంటి ఫలములాగా అతి భోగ్యంగా. భగవానుని యొక్క కీర్తి పరమ భోగ్యమైనటువంటిది. వింటూ ఉంటే స్వామిని గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంతగా కీర్తించారండి.
శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క కీర్తిని జయ జయ మహావీర మహాధీరా ధౌరేయ దేవాసుర సమరసమయ సముదిత నిఖిల నిర్జారిత నిరవధిక మహాత్మ్యా దశవదన దమిత దైవత పరిషదభ్యర్చిత దాశరథి భావా అంటూ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కీర్తిని జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘ శ్యామల కోమలంగః జయతు జయతు పృథ్వీభార నాశో ముకుందః అంటూ కృష్ణ భగవానుని యొక్క కీర్తిని వామనుని యొక్క కీర్తిని విష్ణోర్ముఖం వీర్యాణి ప్రవోజన్య పార్థివామిజాగుంసియో అస్కబాయదుత్తరగుం సదస్తం విచక్రమాణస్తేథోరుగాయో విష్ణో లలాటమసి విష్ణో పృష్ణమసి విష్ణో అంటూ ఋగ్వేదాదుల్లో ఉన్నటువంటి విష్ణు సూక్తాలు ఇటు పురుష సూక్తాలు సమస్తమైనటువంటి వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క కీర్తిని నమో నమః నమో నమః నారాయణ అంటూ ఎన్నో రకాలుగా కీర్తించారు. భగవానుని కీర్తించడం వల్ల ఏమవుతుంది? వాతావరణం అంతా కూడా పవిత్రమవుతుంది, మనము పవిత్రమవుతాం, ఎదుటివారికి కూడా ఒక చక్కనైనటువంటి భావాలు ఏర్పడతాయి, లోకానికి మంగళమవుతుంది. కాబట్టి ప్రాతకాలంలో లేచి తవ సుప్రభాతమరవిందలోచనే అంటూ అమ్మవారిని కీర్తించడం, త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి, ఆ త్రివిక్రమావతార చరిత్రమంతా కూడా ఉత్తములైనటువంటి వారు కీర్తన చేస్తూ ఉంటారు. ఆ విధంగా నిన్ కీర్తి కని ఎన్నుం, అవి ఫలంలాగా అతి భోగ్యంగా ఉంటాయి, విన్న కొలది వినాలనిపిస్తూనే ఉంటుంది. భగవంతుణ్ణి ఎంతమంది కీర్తించారు, ఎంతమంది ఆళ్ళవార్లు ఎన్ని రకాలుగా కీర్తించారు. పెరియాళ్ళవార్లైతేనేమి, తిరుమేషయాళ్ళవార్లు, తిరుమంగయ్యాళ్ళవార్లు, తిరుప్పాణి ఆళ్ళవార్లు ఒక్కరేమిటి, వారి వారి ప్రబంధాల్లో స్వామి యొక్క వైభవాన్నంతా కీర్తించారు. తిరుప్పావయిలో ఆండాళ్ళు తాయారు, బా ఎన్ని రకాలుగా స్వామిని కీర్తించారు. కీర్తించడమే భాగవతోత్తమునికి ప్రధానమైనటువంటి ఒక గుణం. ఆ కీర్తన వల్ల వీరికి భగవంతుని ఎప్పుడైతే కీర్తిస్తుంటారో వీరే భాగవతోత్తములుగా అవుతూ ఉంటారు. కీర్తి కని ఎన్నుం భోగ్యమైనటువంటి కాల పండేహేత్, అంటే కాలానుగుణమైనటువంటి రాగాన్ని కూడా కూర్చుకొని, ప్రాతకాలంలో అయితే శ్రీరంగనాథునికి అరంగత్తమ్మా పళ్ళియందరుళాయే అంటూ ఓ శ్రీరంగనాథా అనేటువంటి చక్కనైనటువంటి ప్రాతకాలంలో బౌళి రాగము, స్వామికి కావలసినటువంటి రాగాలతో నిదురలేపేటువంటి దేశానుగుణంగా కాలానుగుణంగా అవి పాడుతూ అంకె ఎలా ఉన్నాయిట, పండేన్ తేను ఒరై పత్తూ, తేనెలో రంగరించి, అసలే భగవంతుని యొక్క నామం మధురం, అందులో అవి భాగవతోత్తములు కలిసి పాడడం, వాటి మాధుర్యంగా ఉండడం, వాటిని తేనెలో కలిపి రంగరించి అనుభవించి చెవిగళాలారా, చెవులచే సంపూర్ణంగా అవి వింటూ ఉంటే స్వామి పువియన్మేల్, ఈ భూలోకంలో పొన్నెడుం అందమైనటువంటి మిక్కిలి భోగ్యమైనటువంటి శక్కరత్తున్నయ్యే, సుదర్శన చక్రం కలిగినటువంటి నిన్నే ఆవివిన్ని ఆదరిక్కుం ఎనదావియే, నీ పరాక్రమాలను నీ గుణాలను నీ వైభవాన్నంతా కూడా ఎడతెగక నా ప్రాణం ఆశపడుతుంది. ఎప్పటికీ కూడా ఓ సుదర్శన చక్రధారి నీ కీర్తిని మేము వింటూ ఉండాలయ్యా. పరమాత్మ ఈ జన్మ ఇచ్చావు, ఈ జన్మలో మేము చేయవలసింది ఏమిటి అంటే
భగవాన్, నీ యొక్క సర్వవ్యాపకత్వాన్ని, నీ యొక్క ఆశ్రిత వత్సలత్వాన్ని మేము తెలుసుకోవద్దా? నీ కీర్తిలో ఎన్నెన్ని రకాలుగా ఉన్నాయి. వసీ వదాన్యో గుణవాన్ రుజుః శుచిః మృదుః దయాళుః మధురః స్థిరః సమః కృతి కృతజ్ఞః త్వమసి స్వభావతః కళ్యాణ గుణామృతోదధిః. నువ్వు సామాన్యమైనటువంటి వాడివా స్వామి? ఒక్కొక్క గుణం చెబుతూ ఉంటే ఒక్కొక్క గుణము కూడా ఒక్కొక్క సముద్రము లాంటిది అన్నారు. గుణామృతం, భగవానుని యొక్క గుణాలన్నీ విని 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 వినగా వినగా నూతనాలు అవుతుంటే కానీ తృప్తి అనేటువంటిది ఎవ్వరికీ లేదు. ఆరాహవముదేన్ అన్నారు. స్వామి, అతృప్తామృతమయ్యా నువ్వు. నీ యొక్క వైభవం ఇంత అంతా కాదు, అపరిచ్ఛిన్నమైనటువంటి నీ వైభవాన్ని పెద్దలెందరో కీర్తించారు, రకరకాల మార్గాలలో కీర్తించారు. నవవిధ భక్తులతో నిన్ను స్వామి శ్రవణమని, కీర్తనమని, స్మరణమని, అర్చనమని, వందనమని, దాస్యమని, సఖ్యమని, స్నేహమని ఎన్ని రకాలుగా నిన్ను కీర్తించినా అవన్నీ కూడా వినాలి. వాటితో పాటు మేము ఎడతెగక ప్రాతకాలం, మధ్యాహ్నం, రాత్రి ఈ మూడిటిలో కూడా భగవత్ సంబంధమైనటువంటి కథలు విని తరించాలని నాకు ఒక పెద్ద ఆశ. ఈ ఆశ నా ప్రాణం ఆశపడుతోందయ్యా, కాబట్టి నాకు దానిని అనుగ్రహించాలి అంటున్నారు. సాధారణంగా చమత్కారంగా ఒక శ్లోకం చెబుతూ ఉంటారు. ప్రాతః జూత ప్రసంగేన, ప్రాతకాలంలో జూదం గురించి చర్చించండిరా అంటే, జూదం వల్ల నష్టపోయినటువంటి మహాభారతంలో కనపడిన పాత్రలు ఎవరైతే ఉన్నారో, కౌరవ పాండవులు, వారి కథనంతా తెలుసుకోండి. దానితో పాటు శ్రీమద్ భగవద్గీత విష్ణు సహస్రనామం తెలుసుకోండి అని దాని అర్థండ. ప్రాతః జూత ప్రసంగం, జూదం మహాభారతంలో వస్తుంది కదా, మహాభారతంలోనే శ్రీమద్ భగవద్గీత ఉన్నది, మహాభారతంలోనే శ్రీ విష్ణు సహస్రనామం కూడా ఉంది. ఇది శ్రీమద్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్రనామ చతుఃపంచాశదధిక ద్విశతతమోధ్యాయ అని చెబుతున్నామా లేదా? కాబట్టి ప్రాతకాలంలో తప్పకుండా జూదం సంబంధించినటువంటి గ్రంథంలో ఉన్న పరమార్థాల్ని గ్రహించాలి. ఇప్పుడు అర్థమైందనుకుంటా అన్నారట. అలాగా అండి, మరి మధ్యాహ్నం ఏం చేయమన్నారు? స్త్రీ ప్రసంగత, స్త్రీ ప్రసంగం ఉన్నదాన్ని కీర్తించమన్నారు. ఎలా కీర్తించాలండి? స్త్రీల గురించి మేము మాట్లాడుకోవడం ఏమిటి ఈ విధమైన కాలక్షేప గోష్ఠిలో అంటే, స్త్రీ అంటే ఇక్కడ సీతాయాః చరితం మహత్, అమ్మ వైభవాన్ని చెప్పేటువంటి గ్రంథం ఏమిటి? శ్రీమద్ రామాయణం కదా, కాబట్టి రామకథను చక్కగా మీరు పాడుకోండి. ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయం కావచ్చును, అనేకమైనటువంటి ఘట్టాలలో శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని అంతా కూడా తెలుసుకోవచ్చు. సుందరకాండ రామాయణంలోనే ఉన్నది. స్త్రీకి సంబంధం అంటే సీతాదేవికి సంబంధించినటువంటి వాటిలో ప్రధానముగా ఉన్నటువంటిది శరణాగతి తత్వము. ఆ శరణాగతి తత్వం యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలంటే రామ సీతారాముల యొక్క కథను తెలుసుకుని మీ కుటుంబాలన్నిటినీ కూడా పరమ పవిత్రంగా ఉంచుకోండి అని చెప్పడం దాని అర్థం. సరే స్వామి, మరి రాత్రి సంగతి ఏమి చెప్పారు? రాత్రౌ చోర ప్రసంగేనా, దొంగతనాల గురించి మాట్లాడుకోమన్నారేమిటి? ఇలాగే నా కాలక్షేపంలో మీకు బోధించిందని అడుగుతారేమో అంటే, దానికి గురువుగారు చెప్తున్నారు, చోర ప్రసంగేనా, ఇదిగో శ్రీకృష్ణ భగవానుని యొక్క చిన్ననాటి బాల్య చేష్టలు, స్వామి యొక్క బాల లీలలన్నిటినీ కూడా స్మరించుకోమన్నారు రాత్రిపూట. ఆ దేవకీదేవికి కలగడం, వెంటనే యశోదాదేవి దగ్గరికి వెళ్ళడం, అక్కడ పెరగడం, అక్కడ పూతన తృణీకృత
తృణావర్త యమళార్జున భంజన అనేకం శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి చేష్టలు, రాక్షస సంహారాలు, చిలిపి చేష్టలు, నవ్వు వచ్చేటువంటి చేష్టలు, ఆట పాట మాట, స్వామి అందరితో కూర్చుని చల్దురారగించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి భాగవతంలో భక్తి ప్రధానమైనటువంటిది. భక్తి ప్రధానమైనటువంటి ఇదిగో ఈ అక్రూరుల వారి యొక్క స్తుతి కానీ, భాగవతంలో పరీక్షిత్ మహారాజుల వారి యొక్క కథలు కానీ ఎన్నో ఉన్నాయి. రంతిదేవుని కథ ఉన్నది, జడభరత ఉపాఖ్యానం ఉన్నది, ఒకట ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, ధ్రువోపాఖ్యానం, ఇవన్నిటిలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కీర్తిని చాటుతూ ఉన్నాయి కదా. అనన్య భోగ్యత్వంగా ఉండేటువంటి ఆ కవిత్వం తేనెలో బా అద్ది చప్పరిస్తున్నట్లుగా ఉంటాయి తండ్రి. అటువంటి వాటిని మనం ప్రతినిత్యం కూడా కీర్తిస్తూ ఉండాలని నాకు ఒక ఆశ. అదే నాకు ధారకం, అదే నాకు భోగ్యమాయ్, ఎంతో భోగ్యంగా ఉంటుంది అది. ఈ ప్రపన్నుడైనటువంటి వాడికి శరీర యాత్రలాగా ఉంటుంది. మాకు మరొక్కటి లేదు, పాథేయం పుండరీకాక్ష నామం. ఆ పుండరీకాక్షుని గురించిన ఆ చరిత్రలు, ఆ కథలు, ఆ కీర్తిగా పాడేటువంటివి మాకు కావాలి సుమా అని కోరుకుంటోంది. ఎందుకని? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పరమాత్మస్వరూపం కదా. యుద్ధకాండలో రావణ నిర్యాణ సమయంలో మండోదరీదేవి చెప్తోంది, వచ్చి ఆ రావణు దగ్గర కూర్చుని, అనాది మధ్య నిధను మహత పరమో మహాన్ తమస పరమోధాత శంఖ చక్ర గదాధర. మండోదరీదేవి గుర్తిస్తోంది, ఇతను ఎవరనుకుంటున్నారు, దశరథ కుమారుడైనటువంటి సామాన్య రాజు కాదు సుమా అని శ్రీమన్నారాయణ తత్వాన్ని కీర్తిస్తోందిట. తమసః పరమోధాత, అబ్బాబ్బాబ్బా, ఆ చీకటికి అవతల ఉన్నటువంటి మహానుభావుడు, పెంజీకటి కవ్వల నెవ్వడు, ఏకాకృతి ఎయ్యవెలుంగు అట్టి హరి శ్రీమన్నారాయణుడు, నిత్య సూర్యుల చేత సేవించబడేటువంటి వాడు, శంఖచక్ర గదాధర, అసాధారణ చిహ్నాలు ధరించినటువంటి శంఖచక్రములతో వేంచేసి గదా పద్మాన్ని, ఖడ్గాన్ని, ఆ శార్ంగమనేటువంటి ఆయుధాలు కలిగినటువంటి మహావిష్ణువు సుమా శ్రీరామచంద్రుడు. లేకపోతే నా భర్తను నేల మీద పడగొట్టడమే, ఇతడు సామాన్య మానవుడు కాదు, ఆదిదేవుడు, నారాయణుడు, పరంధాముడు, వైకుంఠవాసి, శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజయ్యా. ఇలాంటి వాడు మనం ఓడించగలమా ఆయనని? కాదు సుమా, అతనిది సాటిలేని పరాక్రమం, సాటిలేని మేటి అని చెప్తున్నారు. తిరుమంగయ్యాళ్ళవార్లు తమ దివ్య ప్రబంధాలలో కూడా లంకలో జరిగినటువంటి వృత్తాంతాన్ని గమనించిన రాక్షస స్త్రీలంతా రావణాసునికి బుద్ధి వచ్చేట్టుగా పొంగొత్తంబంగుండో, అయ్యో మాకు ఇలా జరగాల్సిందే, పరమాత్మ విషయం మేము అర్థం చేసుకోక తిరస్కరించినందుకు ఈ బాధలు మాకు తప్పవు అని కీర్తించారు. ఆ కీర్తిని అందరూ మనము తెలుసుకోవాలని ఒక ఆశ. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత అనేక ఆళ్వార్ల ప్రబంధాల్లో ఉన్నటువంటి వాటిని మనం కూడా ఒక ఆశ పెట్టుకుందాం, ఇలాంటివి వినాలని. ఈ పాశురం ద్వారా మనకు మంచి నారాయణ పరంధాముని యొక్క కళ్యాణ గుణాలు వినాలనే ఆశ మనకు ఏర్పడాలి, అది మనకు ఉజ్జీవకమవుతుంది అని తెలియజేసుకుంటాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం. శవిగళారం నిన్ కీర్తి కనియన్ను కవిగళే కాలపండే ఉరై పత్తు పువియుమే పొన్నడు శకరత్ ఉన్నయ ఆల్వార్
తిరువడిగలే శరణం.